అధిక బరువుతో బాధపడుతున్నారా బి బెటర్ వారి గ్యాసినియా కాంబోజియో వాడండి బరువు తగ్గండి అమ్మా మన శ్రీరామ నవమి రోజు ఇంట్లో మహిళలు పాటించవలన నియమనిష్టాలు ఏంటమ్మా ప్రతి పండకి ఏ పండగైనా కూడా మనకి నియమాలు నిష్టతో చేయాలి అంటే ఏ పండగైనా మనం ఇంటిని శుభ్రం చేసుకోమంటాం అలాగే ఏ రోజు చేసినా చేయకపోయినా పండగల ప్రతి పండక్కి కూడా ప్రధాన ద్వారం మాత్రం పూజించుకోవాలి పసుపు పూసి దాని ముందు ముగ్గులు పెట్టాలి మామూలుగా అయితే కొన్ని ప్రాంతాల్లో 21 చుక్కతోనే ముగ్గు పెట్టాలి అనే నియమం కూడా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఓకే అలా మెలికలు తిప్పిన ముగ్గులు పెట్టాలి ఆ తర్వాత మనం శుచి అవ్వాలి ఒక విషయం తెలియింది ఏందంటే ఈ రోజున మహిళలు గాని పురుషులు గాని పసుపు వర్ణపు దుస్తుల్ని ధరించాలి పసుపు రంగు దుస్తులు ధరించే శ్రీరాముల వారిని పూజించాలి అలాగే ఈ రోజున మాంసాహారం ముట్టకూడదు ఎందుకంటే మనం పండగని చేస్తూ ఉన్నాం అది తమో గుణమైన ప్రధానం మనం మాంసాహారాన్ని స్వీకరించి భగవదారాధన దగ్గరికి వెళ్తే నిద్ర వచ్చేస్తుంది కోపం వస్తూ ఉంటుంది ఆ రోజు విపరీతంగా అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి మన ప్రవర్తన ఉంటుంది ఎప్పుడైనా కానీ అందుకే పండగ పర్వదినాల్లో మాంసాహారం తమోగుణ ప్రధానమైన ఆహారం ఏదైనా అంటే అల్లం వెల్లుల్లి ఉల్లి ఇవన్నీ కూడా నిషిద్ధం అంటారు మనము ప్రసాదాలకు వచ్చేవరకు వడపప్పు పానకం కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇంటి సాంప్రదాయాలు ఉంటాయి ఆ ఇంటి సాంప్రదాయం ప్రకారం ఆ మహిళ ఆ వంటకాలని తయారు చేసి పెడుతుంది కొంతమంది ఈ శ్రీరామనవమికి కూడా బొబ్బట్లు చేసి ప్రసాదంగా పెడతారు అంటే వీటితో పాటు పానకం వడపప్పుతో పాటు వీటిని కూడా పెట్టే సాంప్రదాయం ఉంది అలాగే ఈ రోజున మౌనంగా ఉంటూ రామనామ జపాన్ని ఎక్కువగా చేయాలి ఇంకా ఈ రోజున ఒక్క 1000ని ఒక్కసారి ఏ మహిళ అయితే ఈరోజు శ్రీరామ శ్రీరామ అని రాస్తుందో రాసి ఆ పేపర్ని ఏదైనా రామాలయంలో మరుసటి రోజు ఇచ్చి రాముల పాదాల దగ్గర పెట్టేసి వచ్చేస్తుందో వాళ్ళకి భవబంధాలు అంటే కష్టాలకు ఉండవు భవబంధాల నుంచి విముక్తి లభిస్తుంది రామనామమే కలియుగంలో మనకి అద్భుతమైన మంత్రం రామనామాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళకి కష్టాలు అనేవే ఉండవు ఒకవేళ ఉన్నా వాటిని వాళ్ళు సులభంగా వాటిని తొలగించుకునే ఆలోచన భగవంతుడు వల్ల కల్పిస్తాడు అటువంటి సుదినం ఈరోజు అనమాట మహిళ ఈ రోజున తప్పక నుదుటిన కుంకుమ ధారణ చేయాలి సాంప్రదాయమైన దుస్తులు ధరించాలి అలాగే ఉదయాన్నే మనకి ఏ పూజ అయినా పండగ అయినా పర్వదినమైనా కానీ సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవటం అలవాటు శ్రీరామనవమికి కూడా అలానే చేయాలి ఎందుకంటే మళ్ళా 10 గంటలకి రామాలయానికి వెళ్ళాలి ఎందుకు కళ్యాణాన్ని వీక్షించాలి 12 గంటలకి కళ్యాణము అంటే ముందు నుంచి వెళ్ళి ఈ రోజున ఏ మహిళ అయితే ఆ కళ్యాణం దగ్గర కానీ రామ ఆలయంలో కానీ ఆ పనులకు సంబంధించినవి తను తీసుకొని చేస్తుందో శుభ్రం చేయటం కానీ కళ్యాణానికి డెకరేషన్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఏ మహిళ అయితే చేస్తుందో ఆ మహిళకి ఆ ఎన్ని జన్మల నుంచి ఉన్న పాపం మొత్తము తొలగిపోతుంది అలా చేయాలి ఈ రోజున ఇంటి వరకే పరిమితం అయిపోకూడదు ఇంట్లో గొడవలు చీకాకులు లేకుండా తప్పకుండా చూసుకోవాలి ఏ మహిళ అయినా కూడా ఎందుకంటే పండగ ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వాలి పండగ అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు భర్తలు ఉంటారు అందరూ ఉండి ఆనందంగా పంచుకుంటూ ప్రతి పూజకి అంటే ప్రతి పండగ రోజు చేసే పూజకి ఇంట్లో వాళ్ళందరికీ భాగస్వామ్యం ఇవ్వాలి పిల్లలు ఉన్నారు దేవుడి చిత్రపటాలు శుభ్రం చేస్తే వాళ్ళు బొట్లు పెట్టాలి అలా మహిళ అన్నీ అలవాటు చేస్తే మన సనాతన సాంప్రదాయం కొన్ని తరాల వరకు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళు ఆ ఫోటో తుడుస్తున్నప్పుడు ఇక్కడ రాముల వారు ఉన్నారు ఈ ఇద్దరు ఎవరు రామలక్ష్మణులు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుని అడుగుతారు ఈయన హనుమంతుల వారు ఏం చేస్తారు ఎందుకు కింద కూర్చున్నారు ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు తల్లి తీరుస్తుంది అప్పుడు తెలియకుండా మన రామాయణం గురించి పిల్లలకు చెప్పిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా భాగస్వామ్యాన్ని ఇవ్వాలి ప్రసాదాల గురించి చెప్పాలి ఆ రోజున పిల్లల చేత కూడా రామనామ స్మరణ చేయించాలి అలా చేయిస్తే ఏ మహిళ చేయిస్తుందో ఆ ఇల్లు ధర్మపరంగా నడుస్తుంది అని లెక్క అనమాట అలా చేయాలి చేయిస్తేనే మనము భగవంతుడికి పూజ చేస్తేనే భక్తి అనుకుంటాం ధర్మాన్ని కాపాడడం కూడా భక్తే న్యాయాన్ని న్యాయంగా మనం ఆచరించి బతకడం కూడా భక్తే అన్నమాట పూజకుతో పాటు ఇవన్నీ కూడా ఏ మహిళ అయితే ఇంత చేస్తుందో అది సంపూర్ణమైన పూజ అవుతుంది అన్నమాట ఈరోజు రాములవారి చిత్రపటం పెట్టడం ఆయనకి తులసి మాలను ధరింప చేయాలి ఈరోజు అంటే కుటుంబ సమేతంగా ఉన్న చిత్రాన్ని పెట్టడం మనకి మంచిది ఇంట్లో రాములవారి కళ్యాణ ఘట్టం ఉన్న చిత్రం అయితే ఇంకా మంచిది అన్నమాట మంచిగా శుభ్రంగా తుడిచి బొట్లని అందంగా గంధం కుంకుమతో బొట్టు పెడితే చాలా అందంగా ఉంటుంది పెట్టి తులసి మాలను ధరింపచేసి మనము తులసితో ఆరాధన
మనకి ఈ మాసంలో మల్లె పువ్వులు వస్తాయి. మల్లె పువ్వులతో ఆరాధన, రామ అష్టకం, రామ రక్షా స్తోత్రం, శ్రీమద్ రామాయణ పారాయణం, ఈ రోజున మనకి రామనామం, ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరో జన్మ అనేది ఉండదు, వాళ్ళ జీవితం వాళ్ళకి తెలియకుండా ధర్మ మార్గంలో వెళ్ళిపోతుంది. అటువంటి అద్భుతమైన రోజు మహిళనే ఏ పండగైనా ఏ పూజ అయినా నోమైన వ్రతం వ్రతమైనా కూడా ప్రధాన పాత్ర మహిళనే వహిస్తుంది అన్నమాట. కాబట్టి మహిళలే ఇవన్నీ కూడా చూడాలి, ఆచరించాలి. ఓకే అమ్మ, చాలామంది ఆడవాళ్ళు ఎవరైతే పెళ్ళి ఏజ్కి వచ్చి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే రాముడు వాళ్ళకి రాముల వారి కళ్యాణం చూస్తే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి గడియలు వస్తాయి అని అంటూ ఉంటారు, అందులో ఎంత నిజం ఉందమ్మ? నిజంగా రామ కళ్యాణం లోక కళ్యాణార్థం రామ కళ్యాణం జరుగుతుంది. మామూలుగా ఆయన కళ్యాణం జరిగింది ఈ రోజు కాదు కదా, కానీ రామ కళ్యాణాలు చేయిస్తున్నారు అంటే మనకి ఆ రోజు కళ్యాణం వీక్షించటం వల్ల వాళ్ళకి ఉన్న దోషాలు అంటే ప్రధానంగా వివాహం ఆలస్యం అవటానికి సంతానం ఆలస్యం అవటానికి కారణం నాగదోషం. రాములవారి అర్చన చేయటం వల్ల నాగదోషం నిర్మూలన జరుగుతుంది. కాబట్టి రాములవారి కళ్యాణాన్ని వీక్షించండి. అలాగే రాములవారికి తలంబ్రాలు పోస్తారు కదా, ఆ తలంబ్రాల బియ్యం కొన్ని ఆ వివాహం కాని వారి తల మీద వేయటం, సంతానం కాని వారి వాళ్ళ తల మీద వేయటం వాళ్ళకి అంటే వివాహం త్వరగా శీఘ్రంగా త్వరగా అవ్వటానికి అవన్నీ కూడా కారణాలు అవుతాయి అన్నమాట. అందుకే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అంటే ఇప్పుడు అన్ని ఛానల్స్ లైవ్ కండక్ట్ చేస్తాయి, ఇంట్లో వచ్చిన టీవీలో నుంచి చూసినా కూడా మనకి అటువంటి ఫలితాలే వస్తాయి. ప్రత్యక్షంగా అంటే మనం ఆలయం దగ్గరికి వెళ్ళాము, ఎక్కడో కూర్చోబెడతారు, ఎక్కడి నుంచో అక్కడ కూడా ఇప్పుడు స్క్రీన్లు పెడుతున్నారు, మనకి స్క్రీన్ల మీదే చూస్తున్నారు. అవునా? సరే, కొంతమంది ఎవరికి చెప్తున్నా ఇంట్లో కూర్చొని చూడమని అంటే వృద్ధులు ఉంటారు, బయట ఎక్కువసేపు కూర్చోలేరు వాళ్ళు, చంటి బిడ్డలున్న తల్లులు, పాలిచ్చే తల్లులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అంటే సమయానికి ఆహారం తీసుకొని మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని పరోక్షంగా కళ్యాణాన్ని వీక్షించవచ్చు. అంటే డైరెక్ట్గా చూసిన ఎటువంటి ఫలితం వస్తుందో మనం ఇంట్లో కూర్చొని టీవీల ద్వారా చూసినా కూడా అదే ఫలితం వస్తుంది. ఇక్కడ భక్తి ప్రధానం, భగవంతుడి యొక్క కళ్యాణం చూడడానికి మన ఆతృత ప్రధానం ఇక్కడ. కాబట్టి వివాహం కాని వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి అద్భుతమైనది రామ కళ్యాణం. ఈ రోజున కళ్యాణం అవ్వని వాళ్ళు, మనకి రామాయణంలో శ్రీరామ కళ్యాణ ఘట్టం ఉంటుంది, దాన్ని ఈరోజు పారాయణం చేశారు అంటే త్వరగా వివాహం అవుతుంది వాళ్ళకి. అలాగే మనకి బాలకాండలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన ఆ ఘట్టాన్ని చదివితే సంతానం త్వరగా అవుతుంది అన్నమాట. అలా మనం ఈ రోజున వివాహం కాని వారు కానీ సంతానం కాని వాళ్ళు కానీ ఇంకొకటి అష్ట కష్టాలు పడేవాళ్ళు కానీ అందరికీ కూడా శుభదినం ఈ శ్రీరామనవమి కళ్యాణం కూడా అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గ్యాసీనియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి.